దళిత మహిళా అధికారిని అవమానించిన పిఠాపురం ఎమ్మెల్యే వర్మ. పిఠాపురం నియోజకవర్గ గొల్లప్రోలు నగర పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్ మహిళా అధికారి పిఠాపురం ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ అనుచితంగా వ్యవహరించి సస్పెండ్ చేయిస్తా అంటూ బెదిరించి ఆమె చేతులతో మురికి కాలువలో మురుగు తీయించాడు. ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, దళిత మహిళ అయినందుకే నన్ను అవమానించారని, అందరి ముందు ఎమ్మెల్యే అలా అవమానించడంతో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నానని మీడియా ముందు ఆమె కంటతడి పెట్టారు. ఈ ఘటనను మాల మహానాడు నాయకులు తీవ్రంగా ఖండించారు. దళిత మహిళ శానిటరీ ఇన్స్పెక్టర్ శివలక్ష్మికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీకు నేను అంటున్నానన్నా బుద్ధి లేదండి. మీకు ఎంత కూగా ఎడుతుందో అర్థమవుతుంది. సస్పెండ్ అవుతా చెప్తున్నాను. నీరు కొద్దిగా నగర పంచాయతీకి మేయర్ అయితే నేను ఇక్కడ జాయిన్ అయ్యానండి. నా పేరు శివలక్ష్మి. నన్ను నేను ఇక్కడ వచ్చి 5 నెలలు ఇంకా పూర్తి కాలేదు. నగర దర్శన ప్రోగ్రాంలో ఎమ్మెల్యే గారు శానిటేషన్ సరిగ్గా చేయలేదని చెప్పేసి నన్ను కాలం పాటలతో తీపిచ్చి, అది అమ్మా ఇది శానిటేషన్లో ఉన్నది అంతా ఆ చేతులు తిప్పిస్తా లేదని చెప్పేసి దౌర్జన్యంతో నన్ను ఈ విధంగా చేశారు.